हेलो गाइस, वेलकम बैक टू अवर ఛానల్ ప్రియా బ్యూటీ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా ఎలా ఉన్నారనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోద్దు. సో ఇవాళ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను సరికొత్త కంటెంట్ అనమాట. సో అదేంటి అంటే ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో కూడాను అండి. ఇది చాలా డేస్ నుంచి అడుగుతున్నారు. సో దీనికి చేయడానికి టైం ఇవాళ వచ్చింది. సో అదేంటి అంటే కళ్ళ కింద ఉన్నటువంటి నలుపుని పోగొట్టుకోవడం కోసం బెస్ట్ హోమ్ రెమెడీని చెప్పండి అని చాలామంది రిక్వెస్ట్ చేశారు కదా. సో ఇవాళ నా వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసిన కంటెంట్ కూడా అదే అండి. సో కళ్ళ కింద నలుపుని పోగొట్టుకోవడానికి మనం బెస్ట్ హోమ్ రెమెడీతో వచ్చాను అనమాట. సో అదేంటి, దానికోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాను, సో దీనికోసం నేను ఎంత కాస్ట్ పెట్టాను అని చెప్పేసి మీకు డౌట్గా ఉంది కదా. సో ఆ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి కోసం వీడియోలోకి వెళ్ళిపోతే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎప్పటిలాగా నేను అదో చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో ఎలా ఉంది అనేది అలాగే పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని కనుక క్లిక్ చేసుకున్నట్టయితే నేను ఇలాంటి వీడియోస్ని రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. బెల్ బటన్ని ఫుల్గా క్లిక్ చేసుకున్నట్టయితే నా ఈ వీడియోస్ని మీరే ముందుగా చూసేయచ్చు అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా, లెట్ గెట్ స్టార్ట్. సో మన ప్యాక్ కోసం మనకు కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. సో దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కనుక బ్రూ కాఫీ పౌడర్ అండి. సో ఇది వచ్చేసి చాలా న్యాచురల్ అనమాట అండ్ స్కిన్కి చాలా మంచి గ్లో ఇస్తుంది. సో దీని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వెనుక రాసే ఉంటాయి అండ్ దీనికి కాస్ట్ కూడా పెద్దగా పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ 2 రూపీస్ పెడితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను నేచర్స్ నుంచి అలోవెరా జెల్ తీసుకుంటున్నాను. సో మీరు అలోవెరా జెల్ అనేది దేన్ని యూజ్ చేసినా పర్వాలేదు, బట్ ఈ అలోవెరా జెల్, నేచర్స్ నుంచి మనం తీసుకున్నటువంటి అలోవెరా జెల్ స్మెల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఏ ఫేస్ ప్యాక్లో యూజ్ చేసినా కూడాను చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హనీ అనమాట. సో తేనె, తేనె అనేది నేను ఈ డబ్బాలో ఒరిజినల్ తేనె వేసుకున్నాను, అంటే న్యాచురల్ తేనె వేసుకున్నాను అనమాట, నాకు ఇక్కడ దొరుకుతుంది. సో మీ దగ్గర కనుక లేనట్లయితే ఈ అంటే ఈ బాటిల్ వచ్చేసి 35 రూపీస్ పడుతుంది అనమాట, షాప్స్లో కొనుక్కుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్స్. సో విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది ఒకటే యూజ్ చేస్తున్నాం కదా, అన్నీ చూపించడం ఎందుకు అని చెప్పేసి నేను తీసేసుకుంటున్నాను. సో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ యూజ్ చేయండి. సో ఈ ప్యాక్ కోసం మనకు కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవన్నమాట. సో ఇప్పుడు మన ప్యాక్ని మనం తయారు చేసేసుకుందాం. దానికోసం మనకైతే ఫస్ట్ కావాల్సింది ఏంటి అంటే ఒక ఎంప్టీ బౌల్ తీసుకొని దీంట్లో మనం యాడ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే కాఫీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాం. సో కాఫీ పౌడర్ అనేది మీ దగ్గర 2 రూపీస్ ప్యాకెట్ లేకపోతే మెజర్ చేసుకోవడం ఎలాగా అనేది ఎవరికైనా డౌట్ ఉండొచ్చు, బట్ 2 రూపీస్ ప్యాకెట్ అయితే మనకి ఎగ్జాక్ట్గా 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వస్తుందండి. సో మీకు గనక ఎక్కువగా కావాలి అనుకుంటే ఎక్కువగా తీసుకోవచ్చు, లేదు మీ దగ్గర లూజ్ కాఫీ పౌడర్ ఉంటే కనుక ఇగోండి ఇలా ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకోండి సరిపోతుంది. సో కాఫీ పౌడర్ అనేది మనం ఎంత ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. సో దీన్ని మనం తయారు చేసుకునేటప్పుడు ఇది మనకి అంటే మనకి ఈ ప్యాక్ వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 మంత్స్ వరకు ఉంటుంది, లేదు అంటే నార్మల్లీ అయితే 1 మంత్ వరకు ఉంటుంది, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక్క విటమిన్ ఈ క్యాప్సిల్ యాడ్ చేసుకుంటున్నాను. సో నేను విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకవైపు కట్ చేసి ఇంకొక వైపు తీయటం వల్ల అలా మొత్తం లీకేజ్ అయినట్టు ఉందన్నమాట, బట్ ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ని ఫుల్గా యూజ్ చేసేసేయండి. సో మీ దగ్గర కనుక విటమిన్ ఈ క్యాప్సిల్ లేకపోతే కనుక స్కిప్ చేసేయండి, బట్ విటమిన్ ఈ క్యాప్సిల్ ఉంటేనే చాలా మంచిదండి ఈ ప్యాక్లో. ఎందుకంటే మన ఐస్ కింద బ్లాక్నెస్ పోగొట్టడానికి కానీ లేదంటే హెయిర్ పెరగడానికి కానీ విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హనీ. సో అంటే తేనె. సో నేను తేనెని మెజర్ చేసుకోవటం లేదు, మనకి ఎంత తేనె యూజ్ చేయాలి అనిపిస్తే అంత తేనెని యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను తీసుకున్నాను 1/2 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో యాడ్ చేసుకోవడానికి తీసుకుంటున్నాం అలోవెరా జెల్ అన్నమాట. సో అలోవెరా జెల్ మాత్రం నేనైతే 1 ఫుల్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ని యూజ్ చేసేస్తున్నాను, బట్ నేను ఎంత తీసుకున్నాను అనేది మెజర్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అంటే
నేను తీసుకున్న క్వాంటిటీ ఎంత అనేది నాకు తెలుస్తుందన్నమాట. సో 1 టేబుల్ స్పూన్, ఒకవేళ మీకు కనుక అంచనా అనేది తెలియకపోతే మీరు ఎగ్జాక్ట్గా 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. సో 1 టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది అంటే, మనకి మిక్స్ చేసుకున్నటువంటి ఈ పేస్ట్ కన్సిస్టెన్సీ అనేది బాగా వాటరీ వాటరీగా అయిపోతుందన్నమాట. సో దానివల్ల ఏంటి అంటే, మనకి అంటే చెయ్యి అంతా కారిపోతున్నట్లు అనిపిస్తుంది అన్నమాట. ఎక్కువగా అంటే చేతి మొత్తం అయిపోతుంది. సో ఫింగర్స్కి సరిగా అంటుకోదన్నమాట. ఫేస్ పైన అప్లై చేసుకున్నప్పుడు కూడాను అదే విధంగా ఉంటుంది. సో తక్కువగానే యూస్ చేయండి అలోవెరా జెల్ అనేది. మనకి చూసారు కదా, ఒక జెల్ మాదిరి రావాలి. నేను ఇదివరకటి నా వీడియోల్లో నేను ఆల్రెడీ ఐస్కి డార్క్నెస్ పోవటానికి నేను ఒక వీడియో చేసి పెట్టాను. సో అది దానికంటే ఈజీగా ఉండేది, ఇంకా ఏదైనా చెప్పండి అని చెప్పేసి అడిగారని చెప్పేసి మళ్ళీ నేను ఈ వీడియోని చేశానన్నమాట. సో ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. నేను ఐస్ కోసం యూజ్ చేసినటువంటి ఆ ప్యాక్లో కూడాను ఆల్మోస్ట్ కాఫీ పౌడర్ యూజ్ చేశాను. సో కాఫీ పౌడర్ యూజెస్ అయితే అవసరం లేదండి, చాలా బాగా పనిచేస్తుంది కాఫీ పౌడర్ అనేది మన స్కిన్ పైన. సో మనం ఏంటి అంటే, మనకి తక్కువ కాస్ట్లో దొరికేటువంటి వాటితో ఎవరైతే ఫేస్ని కానీ మొత్తం గ్లోగా ఉంచుకుందామని ట్రై చేస్తున్నారో, సో అలాంటి వారు ఏంటి అంటే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ కాఫీ ప్యాక్స్. ఏవైనా సరే ఫేస్కి వేసుకునే ఎటువంటి కాఫీ ప్యాక్స్ అయినా సరే చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. సో చూసారు కదా, మనకి కాఫీ పౌడర్ అంతా ఈ విధంగా అలోవెరా జెల్ అండ్ హనీ అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్ మొత్తం అన్ని కలిసేలాగా మిక్స్ చేసుకుంటే ఈ విధంగా తయారవుతుందన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడు మనం దీన్ని ఒక కంటైనర్లో తీసేసుకుందాం. సో చూసారు కదా, ఈ విధమైనటువంటి కంటైనర్ ఏమున్నా సరే దాంట్లో మీరు మనం తీసుకున్నటువంటి ఈ కాఫీ జెల్ని స్టోర్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో 8 కంటైనర్స్ ఉంటాయి కదా, సో అలాంటి వాటిల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. లేదు, ఫ్రిడ్జ్ లేదు, మేము హాస్టల్స్లో ఉంటాం, సో అలాంటి వాళ్ళు కనుక యూజ్ చేయాలి అనుకుంటే ఈ విధంగా తయారు చేసుకునేసి ఈజీగా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అంటే రెగ్యులర్గా కూడాను ఇదే ప్రాసెస్ని చేయాలి అని బోర్ కొట్టే వాళ్ళు ఉంటారు కదా. సో నార్మల్లీ మీరు ఒక 1 మంత్కి సరిపోయే విధంగా ఫ్రిడ్జ్ లేకపోయినా సరే తయారు చేసుకుని ఈ విధంగా స్టోర్ చేసుకోండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మనం తయారు చేసుకున్నటువంటి ప్యాక్ అనేది బాగా లూజ్ అయిపోయినట్లు కనుక అనిపిస్తే ఈ విధంగా ఒక 20 మినిట్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, మనకైతే చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా ఉండేటువంటి ద బెస్ట్ హోమ్ రెమెడీ అని చెప్పొచ్చండి. ఎవరికైతే కళ్ళ కింద నలుపు అనేది ఎక్కువగా ఉందో, లేదా కళ్ళ కింద క్యారీ బ్యాగ్ చాలామందికి వచ్చేస్తుంటాయి కదా చిన్న ఏజ్లోనే, సో అలాంటి వారి కోసం ద బెస్ట్ రెమెడీ అని చెప్పొచ్చు. సో దీన్ని మనం నైట్ కనుక ఫేస్ వాష్ చేసుకునేసి, సో ఫేస్కి మీరు ఏదైనా క్రీమ్స్ని అప్లై చేసుకోండి, నో ప్రాబ్లం. బట్ ఐస్కి మాత్రం దీన్ని అప్లై చేసుకునేసి కనుక పడుకున్నట్లయితే, ఇలా వారం రోజుల పాటు కంటిన్యూస్గా మీరు చేసినట్టయితే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. సో అప్లై చేసుకునే విధానాన్ని కూడా నేను మీకు చేసి చూపిస్తాను చూడండి. అందరిలాగానే చేస్తాను, నేనేం స్పెషల్గా చేయను. కాకపోతే ఒకసారి అప్లై చేసుకునే విధానాన్ని కూడా చూపిస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి. సో ఈ విధంగా రబ్ చేసుకుంటూ నెమ్మదిగా అప్లై చేసుకోవాలండి. సో నేను ఎక్కువగా అలోవెరా జెల్ యూజ్ చేస్తాను కదా, సో చూసారు కదా మనకి వాటరీ వాటరీగా తయారైపోయింది జెల్ అనేది. కొద్దిగా అలోవెరా జెల్ తగ్గించుకుంటే సరిపోతుంది. సో ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకుంటే నేను ఇలాంటి వీడియోస్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా.